పట్టిన ప్రతి మనిషి తాను మాట్లాడే మాటే మంచి మాట అయితే ఎవరెస్ట్ శిఖరం అంతా ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తుంది. అదే ఒకవేళ చెడు మాట్లాడితే ఆ వ్యక్తిని భూగర్భంలో భూస్థాపితం చేస్తుందని ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వారి యొక్క ఆఫీస్ నందు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ నాయకుడిని చెప్పుకుంటున్న నాయకుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని, కాలు జారినా నోరు జారినా వెనక్కి తీసుకోలేమని, ఆయనకి తెలుసో తెలియదో కానీ మాట్లాడే మాటలోనే ఆయనతో ప్రయాణించే జర్నలిస్టు మిత్రుల భవితవ్యం కలిసి ఉందని గుర్తెరిగి నడుచుకోవాలని, కానీ ఇలాంటివి ఇంకోసారి కానీ రిపీట్ అయితే సహించేది లేదని వారు తీవ్రంగా హెచ్చరించారు. మీ ప్రతి మూమెంట్ మీ రేడిపోయారు. మీ అధ్యక్షుడు ఆడుగా వాడు అశోక్ గౌడ్ బొచ్చివాడు, వాడు మిమ్మల్ని డిస్క్రైబ్ చేసింది కదా, ఈ రోజు కూడా చెప్తున్నా వాడి మూమెంట్ కూడా తీస్తున్నాం. ఏడబెట్టిస్తున్న రికార్డులు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్ని రిలీజ్ చేస్తాం అన్ని చేస్తాం. మీ అధ్యక్షుడు అంటాడు చేసినవి కూడా చేసి ఇదే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడుగా, ఫోటో ముంగడు దిగండి కదా, ఆ ఫోటోలు పెట్టి రిలీజ్ చేస్తాం చూడను. అంత ఇది కాదు, అంత ఉంటాం. వాడు వాడు ఏదో విషయాల మీద చేసిండేమో ఏమో తెలియదు కానీ వాడు ఈరోజు వచ్చి ప్లాట్లు వస్తాయి 15 మందికి ఇస్తామనగానే చూడు, లేదు చేయకపోతే నేను పేరు మార్చుకుంటా. అందరికి నమస్తే, నేను అశోక్ గౌడ్, ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. జర్నలిస్ట్ మిత్రులారా, సవాల్ విసిరేటప్పుడు ఆ సవాల్కు అర్థాలు పరమార్థాలు తీసి విసిరాలి. మీరు మీటింగ్లో సాటి జర్నలిస్టులను ఏ విధంగా తోలనాడుతున్నారో ఆధారాలతో సహా ఆ వీడియోలో రిలీజ్ చేశాం కదా, ఇంకా మీ సవాల్కు అర్థమేంటో చెప్పాలి. కులాల ప్రస్తావన చేసింది నువ్వు, మేము ఏ రోజు నీ కులాన్ని కానీ నీ మతాన్ని కానీ ఉచ్చరించలేదు. అసలు కులానికి కులం అనేది మా భావన కానే కాదు, కానీ జర్నలిజానికి కులాన్ని అంటగట్టి బూతు పదాలను నోటి నుండి అని ఆ పదాలు పలకాలంటేనే అసహ్యం ఏహభావం కలుగుతుంది. ఎవరి తల్లి కూడా అలాంటి పని చేసి పిల్లల్ని కనదు అనేది నా భావన. పేపర్ పుల్లలం కాదు, పూర్వకాల మాట అది. ఈరోజు మేము ఫోన్లో మాట్లాడే పుల్లలం కాదు, చేతలలో చూపెడతాం. బతుకులు డిసైడ్ చేసేది నువ్వు కాదు, మేము మాత్రమే. కండిషన్స్తో అగ్రిమెంట్ చేయించుకోవడం జేఏసీ కమిటీ అన్నారు. కన్వీనర్ పేరుతో పదవినిచ్చి తీసేసిన సంగతి ఆ కన్వీనర్ కూడా తెలియకుండా చేస్తున్నారు. తోటి జర్నలిస్టులను ఈ విధంగా బండబూతులు తిడుతుండు అంటే మరి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడో తెలియకనే తెలుస్తుంది కదా మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి, టార్గెట్ చేసి ఎవరిని వదలను అంటుండు అంటే ఆయన చర్యలకు ఒత్తాసు పలికితే ఒకటి, లేకపోతే టార్గెట్లే లక్ష్యమా మిత్రులారా? ఇదేనా జర్నలిజం? చెప్పండి మీరే. జేఏసీలో 94 మంది ఉన్నారు, ఈరోజు 79 మంది అయినరు. ఈ 79 మందిలో రోజుకు 8 నుంచి 15 మంది మీకు ఒత్తాసు పలకట్లేదని రిమూవ్ చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి? ప్రాసెస్ బూతులు తాగి తిడుతూ అది ఎంత దరిద్రంగా ఉందంటే, ఒక జర్నలిస్టును, తోటి జర్నలిస్టును ఒక ఇష్టానుసారంగా మాట్లాడడం. ఆ అధ్యక్షులు ఎవరైతే అశోక్ గౌడ్ ఉన్నాడో ఆ అశోక్ గౌడ్ ఉన్న పదాన్ని పట్టుకుని కూడా ఇది గౌడ సంఘం, ఇది ఇట్లా చేస్తురు అట్లా చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా బూతులు తిట్టడం అనేది అసలు ఎక్కడ ఎవరైతే మాట్లాడిరో, ఏ జర్నలిస్ట్ చెప్పుకుంటున్నాయని ఎవరైతే మాట్లాడిరో, మరి ఆయన ఎక్కడ జర్నలిజం చేసిండో తెలియదు కానీ, మరి ఆ జర్నలిస్టు ఆయన ఎట్లా కూడా మరి జర్నలిస్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ, పక్క తోటి జర్నలిస్టును ఎంత ఘోరంగా అంటే ఒక చెప్పరాని ఆ మాటల్లో చెప్పరాని విధంగా తిట్టడం అనేది చాలా దారుణం. ఇట్లాంటి మానుకోవాలి మిత్రులారా, ఎవరైనా మీరు జర్నలిస్టులే మేము జర్నలిస్టులే కాకపోతే సరే మీ సిద్ధాంతం వేరుండొచ్చు మా సిద్ధాంతం వేరుండొచ్చు, కానీ దాన్ని బేస్ చేసుకో అసోసియేషన్లో 21 మంది ఉన్నారు, అందరూ కూడా తోటి జర్నలిస్టులే, అందరూ వర్కింగ్ జర్నలిస్టులే, అందులో ఒక సంఘానికి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరూ వర్కింగ్ జర్నలిస్టులు. అందులో హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, వైశ్యాస్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, అందరినీ కలుపుకొనే మేము ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసి అందరికీ ఇళ్ల స్థాపన కోసం అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము, ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు, అందరికీ త్వరలోనే ఏదో ఒకటి చేస్తాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జేహెచ్ఎంసీ పరిధిలో ల్యాండ్ లైన్ కారణంగా
వేరేవనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటా కూడా మేము వేరే చోట కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నా కూడా నా సహాయం నేను చేస్తే అందరూ పారిపోయినా నిలబడి నీ వీడియో తీసి కరెక్కి నా యొక్క ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జేహెచ్ఎంసీ పరిధిలో ల్యాండ్ లేని కారణంగా వేరే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కూడా మేము వేరే చోట కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కొంచెం సమయం పట్టచ్చు కానీ అందరికీ కూడా ఇస్తామని మాకు ఒక హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. మిత్రులారా, జర్నలిస్ట్ మిత్రులారా, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రియమైన నమస్కారములు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇజం ఇజం జర్నలిజం అనే ఒక నాణ్యాన్ని నమ్మిన వాడిని. నా ఒక లాస్ట్ గతంలో చిన్న సంఘటన ఏంది, ఒక జర్నలిస్ట్ మీద మీద దాడి చేస్తే అందరూ పారిపోయినా నిలబడి నీ వీడియో తీసి నేను పెట్టాను. అదే హైలైట్ అయింది ఆ జర్నలిస్ట్ మిత్రుడికి. నా మిత్రుడు, నా కుటుంబం అనే ఒక తత్వంతో నేను ముందుకొచ్చి తీశాను. అలాగే ఎవరైనా సరే జర్నలిస్ట్ మిత్రుడికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా సహాయం నేను చేస్తాను. కానీ మీరు ఇప్పుడు వాడే ఒక భాష నాకు మాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ మాకున్నది 21 మంది సభ్యులు ఎల్బీ నగర్ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్లో. దీంట్లో మాకు రథ సారథి ఎవరు, అశోక్ గౌడ్ అన్న. గౌడు అని పదం పక్కన ఒక ఉంటే అశోక్ గౌడ్ సంఘం అయిపోదు. 21 మందిలో కూడా ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు. మాకెప్పుడు కూడా తన మన భేదాలు లేవు. ఇప్పటికొచ్చి కూడా ఎప్పుడు కూడా ఈ డిస్కషన్ రాలేదు. కానీ మా మధ్యన ఏమైనా గొడవలు పెట్టి ఏమైనా విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్నారేమో, కానీ ఆ విచ్ఛిన్నం మాత్రం నడవదు. ఎవరితో వివక్షణ లేదు. మీరన్నారు సవాల్ విసిరారు. దేవుడు వరమిచ్చిండు, అర్చకుడు అడ్డంకం సృష్టిస్తుండని. అలా కాదు, దేవుడు వరమిస్తాడు, అర్చకుడు ప్రసాదమే ఇస్తాడు, వరం ఇవ్వడు.